నన్ను ప్రశ్న అడగచ్చు కదా చాలా మంది ఇలా ఎందుకు అన్నెసరిసి నన్ను డైరెక్ట్ ఏమడగదు అలాని కాదు వాళ్ళ వాళ్ళని మీ ఇంటర్వ్యూలో వాళ్ళ పేర్లు ప్రస్తావించట్లేదు సార్ అంటే నేను బేసిక్ ఏమంటున్నానంటే పాయింట్ ఏంటంటే అంటే చాలా మంది ఇట్లా అంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళకు యారగెన్స్ అనుకోవాలా యాటిట్యూడ్ అనుకోవాలా అంటే అడిగితేనే కానీ బుద్ధి జ్ఞానం తెలివి గిలివి లేకుండా జీవితంలో ఏం సాధించకుండా పక్కలోడి గురించి విమర్శించే మాటలు ఇవి పెద్ద పట్టించుకోండి ప్రతి ఆర్టిస్ట్ ప్రతి కష్టపడే వ్యక్తి శ్రమించే వ్యక్తి ఏమనుకుంటాడంటే తనకు తాను ఒక విలువ కట్టించుకుంటాడు ఒక వాల్యూ నేను ఇంత చేస్తున్నాను నేను ఈ సినిమాలు వచ్చే పలానా పలానా నేను ఇంత ఛార్జ్ చేయొచ్చు అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది బ్యాండ్ విడ్త్ అంటాం 10 రూపాయల నుంచి 20 రూపాయలు దాకా అని చెప్పి ఆచితూచి అవకాశాన్ని డబ్బుని సాటిస్ఫాక్షన్ అన్ని ఆచితూచి తీసుకుంటారు కానీ ఎవరు మురుకుడు కాదు కదా సో బాలకృష్ణ గారితో సినిమా చేశారు కదా సో ఆయనతో మీ బాండింగ్ అది బాండింగ్ అని చెప్పలేము పెద్ద స్టార్ అని ఎక్స్ట్రాడినరీ యాక్టర్ నా మహద్భాగ్యం ఏంటంటే ఆయన సచ్ అ జెన్యున్ చిన్న అబ్బాయి లాంటి వ్యక్తి మనసు కలమషం లేని వ్యక్తి బ్యూటిఫుల్ పర్సన్ సో హెలికాప్టర్లో సీన్ ఉంటే కళ్ళద్దాలు వేసుకున్నాను శ్రీకాంత్ కళ్ళద్దాలు కింద దించుకో రిఫ్లెక్షన్ పడదు అని నేర్చుకున్న పాయింట్స్ ఎక్స్ట్రాడినరీ బిహేవియర్ అబ్బా ఆయనది ఆ కల్చర్ బిహేవియర్ వర్క్ ఎథిక్ స్టాండర్డ్ బయట కొన్ని కొన్నిసార్లు అగ్రెసివ్గా చూస్తూ ఉంటాము ఇప్పుడు నేను వచ్చేసి నిన్ను కెలుక్కుంటా పోయాననుకో మందం ఎక్కిన గ్యాద ఉంటుంది కదా రోడ్డు మీద బర్రెట్లా నుంచి హార్న్ కొట్టినా కదలదు అటు నువ్వు ఉండొచ్చు ఆయనకి స్పృహ సెన్స్ ఉన్న వ్యక్తి కదా ఎవడో వచ్చేసి కిలికింది అనుకో అలా చేయొద్దు నాయన అని నువ్వు అంటావు ఏమో ఆయన మన టక్కని చెప్పేస్తారు నేను కెలిపితే ఊరుకుంటావా అదే సార్ కెలిపితే ఊరుకుంటావా యాక్షన్ బట్టి రియాక్షన్ అని ఆయన ఎన్ని చూస్తుంటారు కొన్ని 100 సినిమాలు చేసిన హీరో గారు చేసిన అన్నిసార్లు కిలికి 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 కెలిపితే కోపం వస్తుంది మీరు ఆ బిట్ తీసుకొని యూట్యూబ్లో పెట్టి వ్యూస్ రాకపోతే బతుకుతారా ఇంత నీచ బతుకు అవసరమా అని నేను అడిగితే యూట్యూబ్ వ్యూస్ మీద ఒక సెన్సిబుల్ క్వశ్చన్ అడగలేను ఒక నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు మీ పేరు శ్రీకాంత్ కృష్ణస్వామి అది కూడా తెలియకుండా వచ్చేది అప్పుడు ఇట్ ఈస్ యువర్ జాబ్ టు డూ సమ్ హోంవర్క్ అండ్ నో అబౌట్ మీ అండ్ ఆస్క్ మీ క్వశ్చన్ అది కూడా చేయలేదు బాగానే గారిని ఎందుకు కమెంట్ మన స్థాయి మనం పెంచుకోవాలి అందుకే అన్నాను ఆ ప్రివిలేజ్ ఏంటంటే మన శ్రమిస్తూ నిత్యం శ్రమిస్తూ సాధన చేస్తూ ఉంటే మన స్థాయిని మనం పెంచుకుంటే ఆ ప్రేక్షక ఆ కుర్చీల నుండి ఆ స్టేజ్ ఎక్కే అవకాశం ఇస్తుంది కళామ తల్లి అన్నారు మన స్థాయిని మనం పెంచుకోవాలి